సీఎం జగన్ ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారించారని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి మద్దతుగా తిరుమలలో మీడియా సమావేశం నిర్వహించారు. నారా లోకేష్ను చూసి అందరూ నవ్వుకుంటున్నారని, కనీస ఓటు బ్యాంక్ లేని బీజేపీ మేము గెలుస్తామని భ్రమపడుతుందని లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. బల్లి దుర్గాప్రసాద్ గారి మరణంతో ఖాళీ ఏర్పడేటువంటి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఈరోజు బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సంక్షేమ పథకాలను ముందు పెట్టి 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రతి వర్గానికి న్యాయం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరో తెలియనటువంటి ఒక అనామకుడు అని చెప్పాలి, ఒక డాక్టరు, ఒక సాధారణ వ్యక్తి, అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నిక కోసం నిలబెట్టడం జరిగింది. సౌమ్యుడు, చాలా మంచి అబ్బాయి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకున్నటువంటి మంచి డాక్టరు, ఫిజియోథెరపిస్టు, మరి రాజకీయం అనేది తెలియనటువంటి వ్యక్తి, గుణవంతుడు అయిన మంచి క్యాండిడేట్ ఇక్కడ ఉంటే మరో పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించారు, కంప్లీట్గా ఎలక్షన్లో పోటీ చేయలేమని చెప్పి పారిపోయినటువంటి పార్టీ టీడీపీ పార్టీ. అలాంటి వాళ్ళు కూడా ఒక క్యాండిడేట్ని ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ తరపున ఎవరు వచ్చారు ప్రచారానికంటే, అదిగో మరి ఆయనకు కూడా ఓ అంటే నారాదు, ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు, ఆయన ఒక మేధావి అనుకొని పాపం వాళ్ళ తండ్రి గారు మాటి మాటికి జనంలో పంపిస్తూ ఉన్నారు. అట్లాంటి ఆయన వచ్చి ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడతాడు, వాళ్ళ తరపున ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. తిరుపతి బై ఎలక్షన్ సందర్భంగా ఇక్కడికి రావటం జరిగింది. బల్లి దుర్గాప్రసాద్ గారి మరణంతో ఖాళీ ఏర్పడేటువంటి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి